हाय फ्रेंड्स वेलकम टू पीबी तेलुगु यूट्यूब चैनल नीन ई वीडियो में मुंदुगा चूसिन विधंगा इंडिपेंडेंस डे की सिंपल गा व्हाट्सएप स्टेटस एला क्रिएट चेयालो चेप्तानु सो दानिकोसम मन की रेंडु अप्लिकेशन्स अयिते यूज अवुतायि सो ओकटि वच्चेसि काइंड मास्टर अदे विधंगा इंकोटि पिक्सल ल्याब रेंडु अप्लिकेशन्स की संबंधिंचिन लिंक नि डिस्क्रिप्शन लो इच्चानु डाउनलोड चेसुकोनि उंडकपोते डाउनलोड चेसुकोंडि सो फस्ट मनं पिक्सल ल्याब अप्लिकेशन यूज चेस्तामु सो दानिकोसम पिक्सल ल्याब अप्लिकेशन ओपन चेयंडि ओपन चेसिन तर्वात इंटर्फेस ई विधंगा उंटुंदि क्यान्सल अनि क्लिक चेयंडि इक्कड मनकि न्यू टेक्स्ट अनि उंदि कदा सो दानि मीद डबल क्लिक इव्वंडि इच्चिन तर्वात मनकि इक्कड టెక్స్ట్ ని ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో ఫర్ ఎగ్జాంపుల్ నేను హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని ఇస్తాను సో ఫస్ట్ హ్యాపీ ఇచ్చాను సో ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మళ్ళీ టెక్స్ట్ తీసుకొని ఇక్కడ ఇండిపెండెన్స్ డే అని ఇస్తాను దీంట్లో సో మీరు కూడా ఈ విధంగా ఇచ్చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఇండిపెండెన్స్ డే అని టైప్ చేస్తున్నాను సో మీరు కూడా ఈ విధంగా చేసుకోండి ఇంకేదైనా టెక్స్ట్ ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు సో ఇక్కడ పైన కనిపిస్తున్న ఒకే సింబల్ మీద క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా జూమ్ చేసుకొని అడ్జస్ట్ చేస్తున్నాను సో ఇక్కడ పైన కనిపిస్తున్న హ్యాపీ ఉంది కదా ఈ విధంగా సెంటర్లో ప్లే చేసుకొని కింద కనిపిస్తున్న ఏ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనం ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఫాంట్లో మనకు ఇష్టం వచ్చిన ఫాంట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి సో నేను ఒక ఫాంట్ని అయితే యూజ్ చేస్తాను సో ఆ ఫాంట్కి సంబంధించిన లింక్ను కూడా నేను కింద ఇస్తాను లెమన్ మిల్క్ బోల్ట్ అని ఉంది కదా సో ఈ ఫాంట్ని నేను యూజ్ చేస్తున్నాను సో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ ఇండిపెండెన్స్ డేని కూడా సెలెక్ట్ చేసుకొని ఏ ఆప్షన్లోకి వెళ్ళి ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని సేమ్ ఫాంట్ యూజ్ చేస్తున్నాను సో లెమన్ బోల్టే కదా సో ఇది కూడా లెమన్ బోల్ట్నే సెలెక్ట్ చేసుకున్నాను సో నెక్స్ట్ మనం ఈ విధంగా సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత హ్యాపీ ఉంది కదా సో హ్యాపీని ఇవన్నిటిని అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పైన కనిపిస్తున్న లేయర్ ఉంది కదా సో దాని మీద క్లిక్ చేయండి కింద కనిపిస్తున్న ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్ సో దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి రెండు ఆప్షన్స్కి మధ్య ఇక్కడ టిక్ ఉంది కదా సో టిక్ ఇచ్చేసేయండి టిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మధ్యలో సెంటర్లో మర్జ్ సింబల్ ఉంటుంది సో మర్జ్ మీద క్లిక్ చేయండి సో రెండు కూడా ఒకటే లేయర్గా మారిపోతాయి సో ఓకే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి రెండు కూడా ఒకటే లేయర్గా అయిపోతాయి సో నెక్స్ట్ మనం కింద కనిపిస్తున్న థర్డ్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్ సో థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఈ విధంగా స్క్రోల్ చేస్తే మనకి షాడో అని ఉంటుంది సో దాన్ని ఎనేబుల్ చేసేసుకోండి సో ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి నెక్స్ట్ మనం ట్రాన్స్పరెంట్ చేయాలి సో కింద కనిపిస్తున్న ఫోర్త్ ఆప్షన్ ఉంది కదా లేయర్ సింబల్ దాని మీద క్లిక్ చేసి సింపుల్గా ట్రాన్స్పరెంట్ అని ఉంది కదా సో దాని మీద క్లిక్ చేయండి సో మనకి ఈ ఇమేజ్ అయితే పిఎన్జీ లాగా మారిపోయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం సేవ్ చేసుకోవాలి సో పైన కనిపిస్తున్న సేవ్ సింబల్ మీద క్లిక్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్ అని క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ సేవ్ టు గ్యాలరీ అని ఉంటుంది సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ అయితే సేవ్ అయిపోద్ది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ మనం కైండ్ మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది సో దానికోసం కైండ్ మాస్టర్ అప్లికేషన్ని నేను ఓపెన్ చేస్తున్నాను సో డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మనకి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ 1:1 రేషియో ఉంది కదా సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది సో నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను ఒక 10 సెకండ్స్ వీడియో సో అక్కడి నుంచి మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఇదే ఆ వీడియో ఇంపోర్ట్ చేసుకుంటున్నాను ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనకి చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఎగ్జాక్ట్గా 10 సెకండ్స్ దాకా ఉంటుంది వీడియో సో నెక్స్ట్ మనం దానికి సంబంధించిన ఆడియోని మ్యూట్ చేసుకుంటున్నాను చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా లేయర్ని జరుపుతున్నాను ఫ్రెండ్స్ సో ఈ విధంగా చూసుకోండి సో ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా ఒకసారి వీడియోని మొత్తం చూడండి చూసిన తర్వాత ఎక్కడ ఎంట్రీ పాయింట్ బాగుంటుందో అక్కడ టెక్స్ట్ ఇవ్వడానికి ఇండిపెండెన్స్ డే అని చూడండి సో ఇక్కడ బాగుంది కదా ఫ్రెండ్స్ కొద్దిగా స్క్రోల్ చేయండి ఇక్కడ టెక్స్ట్ ఇవ్వండి సో దానికోసం లేయర్ ఉంది కదా ఫ్రెండ్స్ సో లేయర్ మీద క్లిక్ చేసి మీడియా అని క్లిక్ చేయండి మీరు ఇంతసేపు పిక్సెల్ ల్యాబ్లో ఎడిట్ చేసిన టెక్స్ట్ ఉండదు కదా సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఎక్స్టెండ్ అయితే చేసుకోండి చేసుకున్న తర్వాత మనం ఇన్ యానిమేషన్లో పాప్ అని ఉంది కదా ఫ్రెండ్స్ సో పాప్ మీద సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా టైం సెట్ చేసుకోండి డ్యూరేషన్ ఉంది కదా సో ఈ టైం డ్యూరేషన్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఎక్స్టెండ్ అయితే చేస్తున్నాను చూడండి సో ఈ విధంగా ఎక్స్టెండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఆ 10 సెకండ్స్ వీడియోకి తగ్గట్టుగా నేను ఎక్స్టెండ్ చేశాను వీడియోని సో టెక్స్ట్ని సో నెక్స్ట్ ట్రిమ్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు మనకి చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ సో చూసారు కదా ఈ విధంగా ఉంటుంది మనకి ఇక్కడ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని ఉంది కదా సో దీనికి కొద్దిగా ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది సో దానికోసం మీరు డాటా కనెక్షన్ని ఆన్ చేసుకోండి ఎందుకంటే మనకి ఇక్కడ కనిపిస్తున్న కైండ్ మాస్టర్ అసెట్ స్టోర్ ఉంది కదా సో మనం దాని నుంచి ఒక డౌన్లోడ్ చేసుకోవాలి సో కైండ్ మాస్టర్ అసెట్ స్టోర్ అని ఉంది కదా సో దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి సెకండ్ ఆప్షన్లో ఎఫెక్ట్స్ అని ఉంది కదా సో దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సో ఫ్రెండ్స్ దీంట్లో మనకి గ్లిచ్ అని ఉంది కదా ఫ్రెండ్స్ దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ క్రోమాటిక్ గ్లిచ్ అని ఉంది కదా సో దాని మీద క్లిక్ చేయండి సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను అందుకే నాకు ఇన్స్టాల్డ్ అని ఉంది సో మీకు ఇన్స్టాల్ అని చూపిస్తుంది సో ఇక్కడ నుంచి ఆ ఎఫెక్ట్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వెళ్ళండి బ్యాక్ వెళ్ళిన తర్వాత మనం లేయర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంది కదా సో దాంట్లోకి ఇది వస్తుంది సో కనిపిస్తుంది కదా క్రోమాటిక్ గ్లిచ్ అని సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ సింపుల్గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది సో టెక్స్ట్ ఎంత దాకా ఉందో అక్కడ దాకా మనకి ఈ ఎఫెక్ట్ని ఎక్స్టెండ్ అయితే చేయండి చేసిన తర్వాత మనకి
ఈ విధంగా ఉంటుంది. సో ఆ ఎఫెక్ట్ అనేది ఓన్లీ టెక్స్ట్ దాకే అప్లై అవ్వాలి కాబట్టి నేను టెక్స్ట్ ఎక్కడ ఎంత ఉందో నేను అంత దాకే ఇస్తున్నాను ఎఫెక్ట్ అనేది. సో కనిపిస్తుంది కదా, ఈ విధంగా మనం ఎఫెక్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా, నేను ఎఫెక్ట్ అనేది ఓన్లీ టెక్స్ట్ దాకానే అప్లై చేశాను. ఆ తర్వాత మనం ఎఫెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో బాగా స్ట్రాంగ్గా ఉంది ఎఫెక్ట్ అనేది, సో మనం స్ట్రెంగ్త్ అనేది తగ్గించాలి. సో దానికోసం ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకొని సెటింగ్స్ ఉంది కదా, సో సెటింగ్స్ మీద మనకి స్ట్రెంగ్త్ అని ఉంటుంది. సో దీన్ని 1కి అడ్జస్ట్ చేయండి. సో కనిపిస్తుంది కదా, నేను 1కి అడ్జస్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత కింద కనిపిస్తున్న క్వాలిటీ అని ఉంది కదా, సో క్వాలిటీ 16 అని పెడుతున్నాను. 11 పెట్టుకోవచ్చు, 12 పెట్టుకోవచ్చు. సో అడ్జస్ట్ చేసుకొని చూసుకోండి మీకు ఎలా నచ్చుతుందో. సో ఇప్పుడు మనకు చూడడానికి ఎఫెక్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో సింపుల్గా మనం ఫస్ట్ అయితే ఇంట్రో లాగా మనం ఇదైతే ఫినిష్ చేసేసాం. నెక్స్ట్ మనం స్లైడ్ షోని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం మనం పైన కనిపిస్తున్న ఎగ్జిట్ సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఎగ్జిట్ సింబల్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి 1:1 రేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం స్లైడ్ షో ప్రిపేర్ చేస్తాం. సో ఇక్కడ మనకి సెట్టింగ్ సింబల్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. కింద ఎడిటింగ్ అని ఉంటుంది, సో ఎడిటింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కొన్ని చేంజెస్ ఉంటాయి. ఇక్కడ ఫిల్ స్క్రీన్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. డిఫాల్ట్ ప్యాన్ అండ్ జూమ్ మోడ్ ఫర్ క్లిప్ ఫోటో అనేది కదా, సో క్లిప్ దాని మీద ఫిల్ స్క్రీన్ క్లిక్ చేయండి. ఫైనల్ డ్యూరేషన్ ఉంటుంది, సో ఫస్ట్ ఆప్షనే. ఇక్కడ మనం 1:5, సో 1.5 అనుకోవచ్చు. సో 1.5 మీద క్లిక్ చేసిన తర్వాత మీరు స్లైడ్ షోకి ఏ ఫొటోస్ డౌన్లోడ్ చేసుకుంటారో ఆ ఫొటోస్ అన్నింటినీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎక్కువ ఫొటోసే ఇవ్వండి, ఎందుకంటే 30 సెకండ్స్ దాకా మినిమం ఒక 20 సెకండ్స్ దాకా వచ్చేలా చూసుకోండి స్లైడ్స్. కావాలంటే వీడియోస్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా నేను ఫొటోస్ అన్ని డౌన్లోడ్ చేసుకున్నాను, ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని సింపుల్గా చూసుకోండి. సో మీకోసం నేను కొన్ని ఫొటోస్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎక్కడైనా ఫోటో చూస్తే ఈ విధంగా మనకి నీట్గా అడ్జస్ట్ లేదు కాబట్టి, సో దాని మీద క్లిక్ చేసి ప్యాన్ అండ్ జూమ్లో మనం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ కనిపిస్తుంది కదా ఈక్వల్ సింబల్ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. సో అంతే, ఈ విధంగా ఒక్కొక్క ఫోటోని కూడా మీరు చెక్ చేసేసుకోండి. ఈ విధంగా ఇండివిజువల్గా ఒక్కొక్క ఫోటో చేసుకున్న తర్వాత మనం ఈ స్లైడ్ షోని మనం సేవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సింపుల్గా మనకి పక్కన కనిపిస్తున్న షేర్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మనం ఇది ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఎడిట్ చేసుకున్న వీడియో ఉంది కదా ఫ్రెండ్స్, బ్యాక్కి వెళ్తే మనకి ఫస్ట్ ఎడిట్ చేసుకున్న వీడియో కనిపిస్తుంది కదా. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది కదా. నెక్స్ట్ మనం ఇంతసేపు ఎడిట్ చేసిన స్లైడ్ షో ఉంది కదా, సో దాన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో సింపుల్గా ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దాన్ని సెలెక్ట్ చేసుకొని వింటేజ్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, వింటేజ్ ఎఫెక్ట్ని ఎనేబుల్ చేసేసుకోండి. సో మనకి చూడడానికి ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ మనం కొన్ని ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, సో ఆ వీడియోని కూడా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో దానికోసం నేను లేయర్ మీద క్లిక్ చేసేసి మీడియా అని క్లిక్ చేస్తున్నాను. సో మనకి మీడియాలో నేను డౌన్లోడ్ చేసి పెట్టేసుకున్నాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో నుంచి. సో ఈ స్ప్లింక్లర్ బ్లాక్ స్క్రీన్ వీడియో ఉంది కదా, సో ఈ విధంగా నేను ఫుల్ స్క్రీన్ అని అప్లై చేస్తున్నాను. ఆ తర్వాత బ్లెండింగ్ అప్లై చేయాలి కాబట్టి మళ్ళీ ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకొని కింద కనిపిస్తున్న ఆప్షన్స్ని స్లైడ్ చేస్తే మనకి బ్లెండింగ్ అని ఉంటుంది. సో ఆ బ్లెండింగ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ అని ఉంటుంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో సింపుల్, ఈ విధంగా మనకి చూడడానికి బాగుంటుంది. సో మనకి బ్లాక్ కలర్ ఫొటోస్ కదా, బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ మీద ఈ స్ప్రింక్లర్స్ అనేటివి నీట్గా కనిపిస్తాయి బ్లాక్ స్క్రీన్ ఎఫెక్ట్. సో కనిపిస్తుంది కదా ఈ విధంగా నీట్గా ఉంటుంది. సో చిన్న వీడియో కాబట్టి మళ్ళీ ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడి నుంచి మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆ వీడియోని. చేసేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫుల్ స్క్రీన్ క్లిక్ చేసేసుకొని మనం బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్ బ్లెండింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ అని క్లిక్ చేయండి. సో నాకు ఎక్కడ దాకా కావాలో అక్కడ దాకా ఉంచేసుకుంటున్నాను. ఆ తర్వాత ఫుల్ స్క్రీన్ క్లిక్ చేసేసి మళ్ళీ బ్లెండింగ్లోకి వెళ్తున్నాను. బ్లెండింగ్లోకి వెళ్ళిన తర్వాత మనకి స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో సింపుల్, ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయ్యి అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఇప్పుడు ఇంకొక బ్లాక్ స్క్రీన్ వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, దానికి సంబంధించిన లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఇప్పుడు నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను చూడండి. సో ఆ వీడియోని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజీగా మళ్ళీ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసేసి ఫుల్ స్క్రీన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సేమ్ బ్లాక్ స్క్రీన్ వీడియో కాబట్టి బ్లెండింగ్లోకి వెళ్ళండి. బ్లెండింగ్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఈ స్క్రీన్ ఉంటుంది కదా, సో స్క్రీన్ మీద క్లిక్ చేయండి. సో అది చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మధ్య మధ్యలో ఎఫెక్ట్స్ షేకింగ్ ఎఫెక్ట్ వస్తుంది, సో కనిపిస్తుంది కదా ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ సింపుల్గా. సో మీరు స్లైడ్ షో చేసేటప్పుడు ఎక్కువ ఇమేజెస్ని అయితే యాడ్ చేయండి, సో దట్ 30 సెకండ్స్ వస్తుంది. నేను చూసుకుంటే ఇక్కడ మనకి 23 సెకండ్సే అయ్యింది. సో ఇంకొన్ని ఫొటోస్ యాడ్ చేయండి, లేదంటే వీడియోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. సో ఈ విధంగా చేసుకోండి. చేసుకున్న తర్వాత
నేను డిస్క్రిప్షన్లో మన ఇండియన్ ఫ్లాగ్ గ్రీన్ స్క్రీన్ వీడియో అయితే ఒకటి ఇస్తాను. సో అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో ఆ ఎఫెక్ట్ మనం ఇక్కడ నుంచి యాడ్ చేద్దాం. సో ఈ స్లైడ్ షో దగ్గరికి వెళ్ళి మనం మీడియాలోకి వెళ్ళి నేను చెప్పిన ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ అది మన ఇండియన్ ఫ్లాగ్ గ్రీన్ స్క్రీన్ వీడియో. సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. సో ఫస్ట్ ఇంట్రోస్ అవన్నీ డిలీట్ చేసుకోవాలి కాబట్టి ట్రిమ్ చేస్తున్నాను. సో ఎక్కడైతే గ్రీన్ స్క్రీన్ వీడియో కనిపిస్తుందో అక్కడ దాకా ఉంచేసి పైన కనిపిస్తున్న ట్రిమ్ సింబల్ మీద క్లిక్ చేసి ట్రిమ్ చేసేసాను. నెక్స్ట్ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం. సో హోల్డ్ చేసేసి ఈ విధంగా ఇనిషియల్ పాయింట్కి అయితే సెట్ చేసేసేయండి. సెట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అక్కడ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసిన తర్వాత ఎడ్జెస్లో ఈ విధంగా పెట్టేసేయండి ఫ్రెండ్స్. పెట్టేసిన తర్వాత క్రోమికీ ఎఫెక్ట్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసినప్పుడు మనకి గ్రీన్ కలర్ ఫ్లాగ్లో కొద్దిగా కనిపించదు. అప్పుడు మనకి పైన కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో ఈ ఆప్షన్ని ఈ విధంగా పెంచండి ఫ్రెండ్స్. సో దట్ మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు ప్లే చేసి చూద్దాం ఫ్రెండ్స్. సో కనిపిస్తుంది కదా మనకి ఈ లుక్ అయితే వస్తుంది. నీట్గా ఉంటుంది వీడియో. సో ప్రతి ఒక్కటి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి ఏది మిస్ కాకుండా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లాస్ట్కి వచ్చేసండి. లాస్ట్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న పార్ట్స్ అన్నింటినీ సెలెక్ట్ చేసుకొని ట్రిమ్లోకి వెళ్ళేసి ట్రిమ్ రైట్ సైడ్ హెడ్ అని ఉంటుంది కదా. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఎక్స్ట్రా పార్ట్ ఉన్నదంతా డిలీట్ అయిపోద్ది. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఓవరాల్కి ఒక ఫ్రేమ్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఆ ఫ్రేమ్కి సంబంధించి పిఎన్జీ ఇమేజ్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. సో ఆ ఇమేజ్ని ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని పక్కన ఫిల్ స్క్రీన్ ఉంటుంది కదా. సో దాని మీద క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఫిల్ అయిపోద్ది. ఇప్పుడు మనం ఆ పిఎన్జీ ఫ్రేమ్ ఉంది కదా, సో మొత్తం ఎక్స్టెండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మొత్తం ఎక్స్టెండ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది లుక్. సో ఒకసారి ప్లే చేసి చూద్దాం. సో ఈ విధంగా ఉంటుంది. సో ప్యాట్రియాటిక్ సాంగ్స్, బీజిఎమ్స్ మీరు ఏవైనా డౌన్లోడ్ చేసి పెట్టేసుకోండి. శాంపుల్ కోసం మాత్రం నేను ఒకటి ఇస్తాను. సో ఇష్టం ఉంటే పెట్టేసుకోండి. సో అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో సింపుల్గా చేసాము మనం కైన్ మాస్టర్ యూజ్ చేసేసి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే.